హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? వాట్సాప్ వెల్కమ్ బ్యాక్ టు జైస్ జూమిన్. సో గైస్, ఈరోజు వీడియోలో కొన్ని మేజర్ అప్డేట్స్ ఉన్నాయన్నమాట. వాటిని అన్నింటిని మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో ఇప్పటి వరకు మన వీడియోస్ కంటిన్యూస్గా ఫాలో అవుతుంటే వాళ్ళకి ఏమి అప్డేట్స్ కొత్తగా అనిపించకపోవచ్చు. బట్ ఎవరైతే కొత్తగా వీడియో చూస్తున్నారో అండ్ కొత్తగా ఈ ఏప్రిల్ మంత్ ఎండింగ్ కానీ మేలో కానీ తిరుమలకి రావాలనుకుంటున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట స్పెషల్లీ. సో గైస్, ఫ్రీ దర్శన్ టికెట్ మనకి ఇన్ని రోజులు కంటిన్యూస్గా 2.5 ఇయర్ ఏం అలవాటు అయిపోయిందంటే, ఖచ్చితంగా ముందుగా టికెట్ బుక్ చేసుకుంటేనే తిరుమలలో ఒక ఎంట్రీ, టికెట్ లేకపోతే అలో చేయరు అని చెప్పి మెంటల్గా ఫిక్స్ అయిపోయామన్నమాట మనం. ఎందుకంటే వాళ్ళంత స్ట్రిక్ట్గా ఉన్నారు కాబట్టి. ప్రెజెంట్ కోవిడ్ బాగా తగ్గడంతో అండ్ భక్తుల రద్దీ కూడా ఎక్కువడంతో ఆ రూల్ని అయితే తీసేశారనమాట. ఇప్పుడు డైరెక్ట్గా ఎటువంటి దర్శన్ టికెట్ లేకున్నా కూడా భక్తుల్ని అయితే జస్ట్ ఆధార్ ప్రూఫ్ వెరిఫై చేసి తిరుమలకి అయితే అలో చేస్తున్నారు. పైకి తిరుమలకి వెళ్ళిన తర్వాత అక్కడ మనకి ఒక టికెట్ అయితే ఇష్యూ చేసి తర్వాత కంపార్ట్మెంట్లోకి అయితే అలో చేస్తున్నారనమాట. సో ఈరోజు ప్రస్తుతానికి ఉన్న లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే, ఈరోజు ఫ్రీ దర్శన్ ఎవరైతే చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి పట్టే టైం వచ్చి 2 hours to 3 hours, మ్యాక్స్ వచ్చి 3 గంటలు అనమాట. అదే మనకి 1 week బ్యాక్ పరిస్థితి ఎలా ఉండేదంటే 12 గంటలు 14 గంటలు కంపార్ట్మెంట్లో వెయిట్ చేస్తూ ఫుడ్ ఇడ్డు తిరుమల వాళ్ళే ప్రొవైడ్ చేస్తూ. నేను ఒక 3-4 వీడియోస్ బ్యాక్ చెప్పాను, చాలా కష్టంగా ఉంది, మీరు మెంటల్గా ప్రిపేర్ అయ్యి మాత్రమే దర్శనానికి రండి అని చెప్పాను. బట్ ప్రజెంట్ సిచ్యువేషన్ కంప్లీట్గా మారింది, అందరూ దర్శనం చేసుకుని హ్యాపీగా వెళ్ళినట్టున్నారు. అండ్ ప్రస్తుతానికి ఈ వారానికి 2 గంటల నుంచి 3 గంటల టైం పడుతుంది. ఈ న్యూస్ అంతా స్ప్రెడ్ అయ్యి మళ్ళీ భక్తులందరూ వచ్చారంటే మళ్ళీ జనాలు ఎక్కువ రావడం, ఎక్కువ దర్శనానికి టైం పట్టడం ఇదంతా మారుతూ ఉంటాయి. ఇవన్నీ మన ఛానల్లో అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి గైస్. ప్రజెంట్ ఫ్రీ దర్శన్ టికెట్ అలా ఉంది, మీరు ఎటువంటి దర్శన్ టికెట్ లేకుండా వచ్చినా కూడా మీ ఆధార్ ప్రూఫ్తో 2 to 3 hours, 3 hours దర్శనం చేసుకొని వెయిట్ చేసి దర్శనం చేసుకొని అయితే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అనమాట. సో దట్స్ అబౌట్ ఫ్రీ దర్శన్ టికెట్. అండ్ నెక్స్ట్ థింగ్ ఇస్ జూన్ మంత్ అకామిడేషన్. ఎవరైతే జూన్కి 300 రూపీస్ దర్శన్ టికెట్ ఆల్రెడీ బుక్ చేసుకుని ఉన్నారో ప్రజెంట్ అకామిడేషన్ కొన్ని స్లాట్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఒకసారి మీరు టీటీడీ కింద డిస్క్రిప్షన్లో ఉన్న టీటీడీ అఫిషియల్ వెబ్సైట్ లింక్ ద్వారా వెళ్ళి అవైలబుల్ ఉన్న రూమ్స్ మీరు వచ్చే డేట్స్కి అవైలబుల్ ఉంటే ఖచ్చితంగా ఒకసారి ఒక లుక్ వేసేయండి. అవైలబుల్ ఉంటే ముందుగా బుక్ చేసుకోండి. మళ్ళీ తిరుమలకి రీచ్ అయిన తర్వాత అక్కడ రూమ్ కోసం వెతుక్కుంటూ అక్కడ నడుచుకుంటూ అదంతా ఇబ్బందులు వద్దు. ముందుగా బుక్ చేసుకుంటే హ్యాపీగా వెళ్ళాము, మన బుకింగ్ కన్ఫర్మేషన్ రిసిప్ట్ చూపించాము, మనకు రూమ్ ఇష్యూ చేస్తారనమాట. హ్యాపీగా వెళ్ళి రూమ్ చెక్ ఇన్ అయిపోవచ్చు. సింపుల్ ప్రాసెస్ ఆన్లైన్లో బుక్ చేసుకుంటే. అండ్ ఫ్రీ దర్శన్ కంప్లీట్ అయింది, జూన్ అకామిడేషన్ కంప్లీట్ అయింది. అండ్ గైస్, ప్రజెంట్ తిరుమల ఘాట్ రోడ్ టైమింగ్స్ ఒకసారి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఫస్ట్ థింగ్, 4 వీలర్స్, మీరు కనుక 4 వీలర్స్లో వచ్చారంటే మీకు మార్నింగ్ 3 గంటలకే అలో చేస్తారనమాట. మార్నింగ్ 3 నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు 4 వీలర్స్ని అయితే టీటీడీ ఘాట్ రోడ్లో అలో చేస్తారు. అండ్ 2 వీలర్స్ని అయితే మార్నింగ్ 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అయితే అలో చేస్తారు. 2 వీలర్స్లు ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి, ఎవరైతే రైడ్ చేస్తారో రైడర్కి ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ అనేది అయితే ఉండాలి. అండ్ దాంతోపాటు హెల్మెట్ కూడా ఉండాలన్నమాట. అండ్ మా దగ్గర ఎల్ఎల్ఆర్ ఉందని మీరు సెక్యూరిటీ చెప్పినా కూడా ఒప్పుకోరనమాట, ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ అనేది అయితే ఉండాలి. సో దట్స్ ఎ పాయింట్ టు బి నోటెడ్ ఎవరైతే బండిలో తిరుమలకి రావాలనుకుంటున్నారో. అండ్ నెక్స్ట్ థింగ్ ఐస్ అలిపిరి స్టెప్స్ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 4 గంటలకే ఓపెన్ చేస్తారు. అలిపిరి స్టెప్స్ కూడా మార్నింగ్ 4 నుంచి నైట్ 10 వరకు అయితే ఓపెన్లో ఉంటుంది అనమాట. అండ్ శ్రీవారి మెట్టు 1 May ఓపెన్ చేస్తారని చెప్పి రీసెంట్ వీడియోలో నేనే అప్డేట్ ఇచ్చాను. హోప్ అది జరుగుతుంది అనుకుందాం. మళ్ళీ ఎటువంటి ఇంకా వర్క్స్ ఉన్నాయని చెప్పి మళ్ళీ దాని ఎటువంటి పోస్ట్ పోన్స్ లేకుండా వర్క్ అయితే జరుగుతుంది అనుకుందాం. మేలో శ్రీవారి మెట్టు 1 May ఓపెన్ కాబోతా ఉంది ప్రస్తుతానికి ఉన్న అప్డేట్స్ ప్రకారం. అండ్ నెక్స్ట్ థింగ్ అయితే తిరుమలలో ఎటువంటి ప్లాస్టిక్ ప్రోడక్ట్స్ అలో చేయరనమాట. అలిపిరి చెకింగ్ పాయింట్ వద్దే మొత్తం మీ దగ్గర ఉన్న ప్లాస్టిక్ అంతా తీసి డస్ట్బిన్ వేసేస్తారు. అదొకటి నోట్ చేసుకొని ప్లాస్టిక్ బాటిల్స్ క్యారీ చేయకుండా ఉండడానికి అయితే ట్రై చేయండి. దట్స్ అబౌట్ దిస్ వీడియో గైస్. ఇంకా 2 main topics ఉన్నాయి, వాటిని ఈ వీడియోలో కవర్ చేయట్లేదు. ఎందుకంటే ఈ వీడియోలో కవర్ చేసానంటే అప్డేట్స్ వీడియో అని చెప్పి చాలామంది స్కిప్ చేసే ఛాన్స్ ఉందని నేను అజ్యూమ్ చేసుకొని ఈ వీడియోలో కవర్ చేయట్లేదు. ఖచ్చితంగా ఆ టాపిక్స్ని సపరేట్ డెడికేటెడ్ వీడియో చేసి మన ఛానల్లో రేపు ఎల్లుండు అలా నేను పోస్ట్ చేస్తాను. సో ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటారో ఖచ్చితంగా ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ దిస్ ఛానల్. అండ్ ఈ వీడియోని ఎప్పటివరకు చూసింటే ఒక లైక్ వేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీట్ అవుదాం. నెక్స్ట్ మన ఛానల్లో ఎటువంటి కంటెంట్ చూడాలనుకుంటున్నారు ప్లీజ్ డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. మీ కామెంట్స్ కోసం నేను వెయిట్ చేస్తుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీట్ అవుదాం.